हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु एंतो रुचिगा उंडे टमाटो बीरकाय कूर एला प्रिपेर चेयालो चूपिस्तानु। चूडंडी, ई कूर अन्नम चपाती रोटीलोकि चाला चाला बागुंटुंदी। चेयटं कूडा चाला सुलुवु। दीनिकि सिंपल इंग्रीडियंट्स मात्रमे तीसुकोवाली। पच्चिशनगपप्पु कोंचेम तीसुकुन्नानु, बीरकायलु, टमाटोलु, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వీటన్నిటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేశాను. చూడండి, పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేయాలి, ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలని ఆయిల్లో వేస్తున్నాను. వీటిని లైట్గా వేయించాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు బీరకాయ ముక్కల్ని వేస్తున్నాను. వీటిని కూడా ఒక 5 మినిట్స్ బాగా వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నాను. దీన్ని కూడా ఈ ముక్కలతో కలిపి బాగా వేయించాలి. చూడండి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు టమాటా ముక్కల్ని వేస్తున్నాను. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ కూడా నిదానంగా బాగా ఫ్రై అయినాయి. చూడండి, బాగా ముక్కలన్నీ మెత్తబడిపోయినాయి. ఇప్పుడు నేను ఉడికించుకొని ఉంచాను ముందుగానే శనగపప్పుని. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాను. ముక్కలన్నిటికీ పట్టేలాగా మొత్తం గరిటెతో మొత్తం తిప్పాలి. ఇప్పుడు ఉడికించిన శనగపప్పును కూడా వేశాను. ఇలా 5 మినిట్స్ ఉంచితే ఎంతో రుచిగా ఉండే బీరకాయ, టమాటో బీరకాయ కూర రెడీ అయిపోయినట్లేను. మీరు కూడా ఇలా తయారు చేసుకుని టేస్ట్ చూసి చెప్పండి కామెంట్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.